వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటువంటిది శరవేగంగా జరుగుతోంది భారత్లో, అక్కడతో ఆగట్లేదు. ప్రస్తుతం భారతదేశపు వ్యాక్సిన్స్ అనేటువంటిది ప్రపంచమంతా వెళ్తూ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రపంచానికి వ్యాక్సిన్లు అందాలంటే భారత్కి మాత్రమే అవకాశం ఉంది, అమెరికాకి లేదు, బ్రిటన్కి లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ బిగిన్ అయినప్పటి నుంచి అమెరికాని అడగట్లే, ఎవడో బ్రిటన్ అడగట్లే, రష్యాని అడగట్లే, చైనాని అడగట్లే, అక్కడ అడుగుతున్నది 3% 4% అయితే భారత్ని అడుగుతున్నటువంటి వాళ్ళే 100కి 70 కాదు, ఇప్పుడు ప్రపంచంలోని 92 దేశాలు భారత్ని వ్యాక్సిన్ ఇవ్వమని అడుగుతున్నాయి. లేటెస్ట్గా చైనాకి ఇచ్చిన ఆర్డర్లను క్యాన్సిల్ చేసినటువంటి థాయిలాండ్ కూడా భారత్ని అడిగింది. ఆల్రెడీ బ్రెజిల్ థ్యాంక్స్ చెప్పింది చేరినందుకు, అట్లాగే బంగ్లాదేశ్కి చేరినాయి, నేపాల్కి చేరినాయి. ఇంకా ఓవైపున చిన్న దేశాలకేమో ఉచితంగా పంపిస్తూ, పెద్ద దేశాల దగ్గరేమో డబ్బులు తీసుకుంటూ, అదే టైంలో ఎఫర్ట్ చేయగలిగినటువంటి ఎఫర్ట్ చేయగలిగినంత ఇచ్చి వాళ్ళకు కూడా కొంత గిఫ్ట్ ఇచ్చుకుంటూ సాగుతున్నటువంటి వ్యాక్సిన్ల విక్రయ కార్యక్రమం అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని భారత్ వైపు మరొకసారి చూసేలా చేసింది. ఇది ఈ దేశపు అరుదైనటువంటి ఘనత.